हाय अंडी अंदर की नमस्कार वेलकम बैक टू माय चैनल बाबी नागमल्ली वीडियो लो मनम चूडबोतुंदी ओक स्नैक आइटम अंडी इदी वेज बर्गर लांटिदी अलागे सैंडविच कूडा अनुकोवच्चु दीनिकि कावाल्सिन पदार्थालेंटो नेनु दीनि तयारी एला चेयालो नेनु मीकु चूपिस्तानु वच्चेसेयंडी దీనికి కావాల్సిన పదార్థాలు వెజ్ బర్గర్ పట్టీ అండి ఇది మనకు అన్ని సూపర్ మార్కెట్లోనూ అవైలబుల్గా ఉంటుంది సో ఇది రెడీమేడ్గా దొరుకుతుంది కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది అదేవిధంగా హోల్ వీట్ బ్రెడ్ అండి ఇది గోధుమతో తయారు చేసిన బ్రెడ్ తీసుకోండి ఇది చాలా బాగుంటుంది తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఇలానే రౌండ్ షేప్లో కట్ చేసుకోండి అదేవిధంగా టమాటాస్ ఇప్పుడు నేను దీన్ని ఈ వెజ్ బర్గర్ ని నేను ఆయిల్ లో ప్రీహీట్ చేస్తున్నానండి ఎందుకంటే మీరైతే ఓవెన్ లో కూడా పెట్టుకోవచ్చు అదే విధంగా పాన్ లో కూడా జస్ట్ అలా హీట్ చేసుకోవచ్చు బట్ నేను ఓవెన్ లో ప్రీహీట్ చేస్తున్నాను పిల్లలకి ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు సో నేను ఇలా చేస్తున్నాను ఆయిల్ అవాయిడ్ చేసే వాళ్ళు ఓవెన్ లో కాని లేదా పాన్ మీద కూడా హీట్ చేసుకొని చేసుకోవచ్చు చాలా సింపుల్ గా ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవచ్చండి సో ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది అదే విధంగా బైట్ ఫుడ్ ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఒక పాన్ మీద ఇలా వీట్ బ్రెడ్ అయితే పెట్టేశాను ఇది లైట్ గా హీట్ చేసుకోండి ఆల్్రెడీ హాఫ్ బాయిల్ అయి ఉంటుంది సో మనము దీన్ని లైట్ గా హీట్ చేసుకుందాము మీరు టోస్టర్ లో పెట్టి కూడా చేసుకోవచ్చు కొంచెం క్రిస్పీగా ఉంటుంది బటర్ ఉంటే బటర్ గాని లేదా ఆయిల్ ఉంటే ఆయిల్ గాని ఏదైనా వేసుకోవచ్చండి ఇప్పుడు మనం దీని టర్న్ చేసుకుందాము ఇలా బోత్ సైడ్స్ మనం టర్న్ చేసుకొని లైట్ గా హీట్ చేసుకుందాము చూసారా ఇది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి మనం బయట పిజ్జా అలా ప్రిఫర్ చేసే పిల్లలు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది చూసారా బర్గర్ ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇలా బ్రౌన్ గా వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి చాలా సింపుల్ గా అయిపోతుందండి దీంతో పాటు పిల్లలకి వెజ్ కూడా మనం యాడ్ చేసి ఇవ్వచ్చు అంటే సెపరేట్ గా ఆనియన్స్ టమాటాస్ ఇలా మనము లేదా క్యాప్సికమ్ క్యారెట్ ఇలా ఇవి కూడా మనము యాడ్ చేసుకోవచ్చు ఓవెన్ లో అయితే అన్ని ఒకసారి పెట్టి స్టెప్ బై స్టెప్ పెట్టేసి డైరెక్ట్ గా ఓవెన్ లో పెట్టి హీట్ చేసుకోవచ్చండి బట్ నేను ఓవెన్ లో పెట్టడం లేదు ఇది ఒక దోశ పాన్ మీద పెడుతున్నాను సో అందువల్ల నేను మీకు ఇలా చూపిస్తున్నాను జస్ట్ లైట్ గా హీట్ చేసుకుంటే చాలు మీరు ఎక్కువ హీట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్ గా ఇలా హీట్ చేసుకుంటే చాలండి చూసారా దీంతో పాటు నేను టమాటా కూడా యాడ్ చేస్తున్నాను ఎటువంటి salt అవసరం లేదు pepper అవసరం లేదండి జస్ట్ ఏదైనా ketchup లేదా సాస్ ఏదైనా పెట్టుకొని పిల్లలకి పెట్టేసేయండి చాలా ఈజీగా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఫాస్ట్ గా కూడా తినేస్తారు బ్రేక్ఫాస్ట్ కి ఇది చాలా సింపుల్ గా ఉంటుంది పిల్లలు లేట్ అయిపోతుందని తినరు కాబట్టి ఇలా చేసి ఇవ్వండి చాలా ఫాస్ట్ గా తింటారు చూసారా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అదే విధంగా బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు అందుతుంది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ పెట్టి మనము దీని ఒక బర్గర్ అదే శాండ్విచ్ లాగా ఏదైనా అనుకోండి మనం ప్రిపేర్ చేద్దాము ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ అయితే పెట్టేస్తున్నాను దీనిపైన ఈ బర్గర్ పట్టీ అనేది పెట్టాను టమోటా తర్వాత ఈ బ్రెడ్ పీస్ పెట్టేసి జస్ట్ అలా ప్రెస్ చేసి ఇచ్చేసేయండి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది చూసారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేమన్నా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి